వెల్కమ్ టు హ్యాష్ మ్యాష్. నేను మీ సుధాకర్ మస్కూరి. ఇంక ఇవాళ స్టూడియోకు హ్యాష్ మ్యాష్ వాళ్ళు పిలిపించారు. నేను తాగడం బంద్ చేశాక కోల్పోయిన ఆనందాల గురించి వాళ్ళు చెప్పమని చెప్పేసి, మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి వాళ్ళు అన్నారు. తాగడం బంద్ చేశాక నేను తీవ్రమైన మనోవేదనకు గురయ్యాను. ఏ విధంగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాగేటప్పుడు టైం సెన్స్ పాటించేవాడిని. ఏ విధంగా అంటే, ఈవినింగ్ నైట్ 10 o'clock క్లోజ్ అవుతుందంటే 9:50 వరకు నేను వయసుకు వెళ్ళి నాకు కావాల్సిన స్టఫ్ అంతా, స్టాక్ అంతా కూడా తీసుకునేవాడిని. ఇంకోటి సోషల్ అవేర్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మిస్ అయిపోయింది. ఎట్లా అంటే, ట్యాక్స్ పేయబుల్. నేను జెన్యున్గా ట్యాక్స్ పే చేసేవాడిని. అప్పుడు హాఫ్ తీసుకుంటే హాఫ్ కానీ ట్యాక్స్, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకో ట్యాక్స్ కట్టడం నాకు అలవాటు అయిపోయింది. ఇంకా తాగేసి వచ్చేటప్పుడు ప్రతి ఒక రోడ్డును కూడా నేను సర్వే చేసేవాడిని, ప్రతి రోడ్డును సర్వే చేసేవాడిని, ప్రతి గుంతను కూడా నేను అట్కంచేవాడిని, ఆ బురదను స్వీకరించేవాడిని, నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళకు కూడా అసహ్యాలను కూడా నేను స్వీకరించేవాడిని. అంటే సమాజంలో మనిషి ఎదిగేటప్పుడు ఎంతమంది చీదరించుకున్నా ఏ విధంగా ఎదగాలని చెప్పేసి అనడానికి అదో బెస్ట్ ఎగ్జాంపుల్. నేను మామూలుగా ఈ టైంలో 1-10 minutes ఇంటికి వెళ్ళేస్తుంటే, బట్ ఆ టైంలో నేను సమగ్రంగా సర్వే చేయడం వల్ల 1/2 hour పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. అంటే 20 minutes ఎక్కువ టైం పడుతుండే. ఇంకా మా మిస్సెస్తో కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి ఇప్పుడు. ఏ విధంగా అంటే, అప్పుడు నా దగ్గరకు పిల్లలు రావడానికి అసహించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు డాడీ డాడీ అని రావడం, వాళ్ళు అడగడం, కొనియడానికి డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇంకా ఆ రోజుల్లో ఫ్రెండ్షిప్ వాల్యూ బాగుంటుండే. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ బాగుంటేవారు. వాళ్ళు ఎవరు తెలియకపోయినా అవి తాగాక, ఒక హాఫ్ తాగాక మాకు ఫ్రెండ్షిప్ సర్కిల్స్ అనేవి పెరిగిపోతుండే. మీరు చూడండి, ఏ బాలెన్ రెస్టారెంట్లో కూడా సింగిల్ ఎవరు కూర్చోరు. ఈవెన్ సినిమాకి ఈవెన్ సింగిల్కి వెళ్ళొచ్చు, కానీ బాలెన్ రెస్టారెంట్కి సింగిల్గా వెళ్ళలేము. మాకు తోడు కావాలి. ఇట్స్ కాల్ ఫర్ ఫ్రెండ్షిప్. ఇంకా తాగడం బంద్ చేశాక చాలా ఆనందాలను కోల్పోయాను. తినగా తినగా వేము తీయగా ఉంటున్నారు కదా, ఆ విధంగా ఫస్ట్ పెగ్ తాగేటప్పుడు చేదుగా ఉంటుంది, సెకండ్ పెగ్ కొద్దిగా లైట్ చేదు, థర్డ్ పెగ్ కొద్దిగా అట్టుంటుంది. బట్ ఒక 10 pegs అయిపోయాక ఇంకా మనకు మందు మీద ఒక రకమైన ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ ప్రేమని బహుశా అంటారు తాగుబోతని. కానీ నేను తాగుడు బంద్ చేశాక చాలా కోల్పోయాను అనిపిస్తుంటుంది నాకు. అంటే టైం టు టైం ఇంటికి రావడం, బయట సమాజం గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇదంతా ఏ విధంగా అవుతుందని నన్ను చాలామంది ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేసి అడుగుతుంటారు. మీరు తాగుడు బంద్ చేసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు. బట్ అన్ఈజీగా ఉంటుంది కొద్దిగా. తాగుడు బంద్ చేశానంటే నాకే నమ్మశక్యం కావట్లేదు. ఇప్పుడు ఫ్యామిలీతో స్పెండింగ్ అంటే బాగానే ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు బంగారం కొనియా. ఇప్పుడు వాళ్ళు అవి తాగేటప్పుడు ఏంటంటే, వాళ్ళు ఏమి నన్ను అడగకపోతుండే, ఎందుకంటే నాకు తాగడానికి డబ్బులు లేవు కానీ చెప్పేసి వాళ్ళే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు తాగడానికి లేవు మిగిలిపోయే డబ్బులు అని చెప్పేసి వాళ్ళు ఇంకా టార్చర్ స్టార్ట్ అవుతుంది. గోల్డ్ కొనివ్వండి, లేదంటే శారీ కొనివ్వండి, ఇట్లాంటి ఇంకా మెంటల్ అబిలిటీ స్టార్ట్ అవుతుంది. అంటే పిల్లలు కూడా అప్పుడు నా దగ్గర రాకపోయేవారు. సో అప్పుడు నాకు అంత రెవెన్యూ పరంగా ఇలా ప్రాబ్లం లేదు. ఇప్పుడు పిల్లలు నా దగ్గరికి వస్తున్నారు, హ్యాపీగా నాతో జర్నీ చేస్తున్నారు. సో తద్వారా డాడీ నాకు అది కొనివ్వు ఇది కొనివ్వు అని చెప్పేసి నన్ను అడగడం వల్ల కొంచెం రెవెన్యూ ప్రాబ్లం కూడా ఉంటుందండి. వాళ్ళు ఫీల్ అవుతున్నారో లేదో తెలియదు, బట్ నాకైతే చాలా ఫీల్ ఉంది వాళ్ళు మిస్ అవుతున్నానని చెప్పేసి. వాళ్ళతో జెన్యున్గా నేను పంచుకున్న అహభావాలు, అరే స్టఫ్ లేరా అబ్బాయి బుద్ధ దమ్మవుతున్నారు అలాంటి లాంగ్వేజ్ అని కూడా ఇప్పుడు మిస్ అవుతున్నాను నేను. అరే దమా కాలేజ్ అబ్బాయి అమ్మ సఫిస్తావా లేవా ఇట్లాంటి అన్నీ కూడా చాలా మిస్ అయిపోతున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్తో దగ్గరికి వెళ్ళాని, హాయ్రా బాగున్నావా ఏం చేస్తున్నావు, ఇలాంటి డైవర్షన్, ఇలాంటి క్వశ్చన్సే కానీ దిల్సే అంటే దిల్తో మాట్లాడలేక చాలా రోజులు అవుతుంది, చాలా మిస్ అయిపోయాను. ఐ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మిస్ యా.
రాజేష్, అరే నార్యా ఏమనుకోకురా నువ్వు తాగేసి కంటిన్యూ చేయి. బట్ తాగితే మాత్రం జెన్యున్గా ఉంటారండి ఫ్రెండ్స్, ఎంత పెద్దవారు కానీ ఎంత చిన్నవారు కానీ ఒక 50 ఇయర్స్ వాళ్ళు తాగినప్పుడు చూడండి ఒక పిల్లల్లా ప్రవర్తిస్తారు. ఒక పిల్లాడు కూడా ఆ విధంగా ప్రవర్తించాడు. ఇట్స్ కాల్ ఫర్ ఆల్కహాల్. తాగడం బెస్ట్ అని నేను చెప్పను, నా జీవితంలో నేను కోల్పోయిన కొన్ని బాధలు మీతో చెప్పుకుంటున్నాను. అంతే, తాగడం వల్ల నేను పొందిన ఆనందాలను తాగకపోవడం వల్ల కోల్పోయాను, అది మాత్రం మీకు చెప్పగలుగుతాను. సిట్టింగ్ అంటూ ఏముండదు, ఇంకా కూర్చున్నామనుకో, ఇంటి నుంచి మొబైల్స్ కాల్స్ రాకపోయలేవనుకో, మేము సైలెంట్లో పెట్టడం ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాయి అనుకో, ఆఫ్ అక్క, ఆఫ్ ఫుల్ బాటిల్. ఇన్ కేస్ బడ్జెట్ ప్రాబ్లమ్ ఉన్నవి ఓసీఎంసీ డైట్తో కూడా అడ్జస్ట్ అయిన సందర్భంలో కోకోలలు. మేము ఫస్ట్ బ్లెండర్ స్ప్రైట్ సిగ్నేచరు సంతకము టీచరు ఇలాంటి తాగదామని వెళ్తాము. అక్కడ అందరు జేబులు తీస్తారు, 150 రూపాయలు ఒకటి దగ్గర, 100 రూపాయలు ఒకరి దగ్గర, 250 రూపాయలు ఒకరి దగ్గర, ఈ విధంగా ఉంటుంది అందరి దగ్గర. అవన్నీ కలిస్తే ఓసీ బాటిల్ వస్తుంది. ఇంత బోటి చుడువ బటానా మక్క చుడు ఎగ్స్ కూడా ఏం చేస్తామంటే 4 పీసెస్ కట్ చేసుకుంటాం స్టఫ్ లెక్క. హార్ట్ తాగడానికి మనీ లేదు, సో కల్ కాంపౌండ్కి వెళ్ళిపోతాం. కల్ కాంపౌండ్కి వెళ్ళేసి అక్కడ రంగయ్య గారు ఉంటారు. తాగేటప్పుడు ఆ ఆనందం వేరు. ఆ ఆనందం ముందు ఈ చీఫ్ అనేది మాకు ఇంకా కిక్ అనేది మంద కల్ల అంటే ఫుల్ తాగామనుకో మనము ఫుల్ బాటిల్ కిక్ ఎక్కుతుంది. ఒక కేస్ సీసాలు తాగామనుకో, కేస్ కళ్ళు సీసాలు తాగామనుకో, దాని దగ్గర కిక్ ఎక్కుతుంది. అంటే తాగే విధానం బట్టి ఉంటుంది. ఇంకా హార్డ్ విషయానికి వస్తే దాంట్లో బ్రాండెడ్స్ ఉంటాయి, మేము తాగే ఎంసీ డైట్ చీప్ లిక్కర్ కానీ బాగా మత్తిస్తుంది, మజా ఉంటుంది. యాక్సెప్టెడ్ దిస్. నిద్ర అంటే ఏం లేదు, ఏ తాగినవి మనకు చీప్ లిక్కర్ తాగినవి నిద్ర వచ్చేస్తుంది. బట్ తాగే విధానం బట్టి, అంటే మనం వాటర్ ఎక్కువ కలుపుకున్నాం అనుకో ఆల్కహాల్ తక్కువ తీసుకోవాల్సి వస్తుంది, సో మనకు అప్పుడు నిద్ర రాదు. ఇంకా మనకు ఆల్కహాల్ పెగ్గు లార్జ్గా కొట్టుకొని వాటర్ తక్కువగా పోసుకొని తాగితే మన కిడ్నీలు కూడా ఖరాబ్ అవ్వడం వల్ల మన శాశ్వత నిద్రలో కూడా వెళ్ళిపోవచ్చు. మనము మనం తాగడం వల్ల మన భార్యలను హింసిస్తాం, మన పిల్లల్ని కొడుతుంటాం, మన తండ్రిదండ్రులను బాధ పెడుతుంటాం. సో తాగడం వల్ల కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, లంగ్స్ సంబర్కర్రీ అవుతాయి, పానం డొక్క అవుతుంది. ఇంకా చెప్పాలంటే శాశ్వత నిద్రకు దగ్గర అవుతాము, ఎమ్మునికి చేరుకుంటాము. సో వీళ్ళందరినీ మనము వీళ్ళందరి బాధ నుంచి మనం విముక్తం చేసినట్టే కదా. సో వ్యూవర్స్, తాగడం అయితే మంచిది కాదు, అందుకే నేను బంద్ చేశాను. ఫైనల్గా నేను చెప్పాల్సింది ఒకటే, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు అవర్ హెల్త్. తాగితే చచ్చిపోతావరని అయ్యారే, తాగితే చచ్చిపోతావు. తాగు ఊగు ఆగు లేదా బొందలగడ పో. నేను తాగడం బంద్ చేయడం కూడా ఒక విచిత్రంగా జరిగింది. మా పిల్లలు ఏం చేస్తుండే, హ్యాష్ మ్యాష్ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి ఆ చెత్త చెత్త ప్రోగ్రామ్స్ అన్ని నాతో చూపించేవారు. నేను ఎంత తాగినవి ఆ ప్రోగ్రామ్స్ చూడడం వల్ల ఎక్కకపోతుండే, ఇంకెందుకు డబ్బులు మనీ వేస్ట్ చేసుకో, మా పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళు చూసి ఈ హ్యాష్ మ్యాష్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూపిస్తారు. ఆ తలకాయనవి భరించలేకపోతాను, ఆ శుద్ధకారం అని చెప్పేసి ఉంటాడు వాడిని, హెడ్ ఎక్ భరించలేకపోతున్నాను, ఇంకా తాగడం కన్నా తాగకుండా ఉండడమే బెటర్ అని చెప్పేసి, ఎందుకంటే మనీ సేవ్ అవుతుందని చెప్పేసి తాగడం బంద్ చేశాను. సో మీరు కూడా తాగడం బంద్ చేయాలనుకుంటే హ్యాష్ మ్యాష్ ఎంటర్టైన్మెంట్ని చూపించండి, అది నికోటిన్ లేక పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది ఇంటర్వ్యూ.